పెద్దపల్లి మున్సిపల్ 24వ వార్డులో సైడ్ డ్రై నిర్మాణానికి శంకుస్థాపన చేసిన చైర్పర్సన్ మమతా రెడ్డి నేషనల్ ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ లో పెద్దపల్లి కాకతీయ టెక్నో స్కూల్ విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అభినందించిన జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ పెద్దపల్లి మండలంలో అడ్డోదుపు లేకుండా అక్రమ మట్టి దందా అక్రమంగా మట్టిని తరలిస్తున్న వాహనాలను పట్టుకున్న గ్రామస్తులు వదిలేసిన రెవెన్యూ అధికారులు పెద్దపల్లి శ్రీ సీతారామస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా రథోత్సవ వేడుకలు పెద్దపల్లి మున్సిపల్ 29వ వార్డులో సైడ్ డ్రై నిర్మాణానికి శంకుస్థాపన చేసిన చైర్పర్సన్ మమతా రెడ్డి పెద్దపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ముగిసిన వార్షిక బ్రహ్మోత్సవాలు పెద్దపల్లి మున్సిపల్ 22వ వార్డులో చలివేంద్రాన్ని ప్రారంభించిన చైర్పర్సన్ మమతా రెడ్డి దేశంలో బహుజన సామాజిక విప్లవం రానున్నది ఢిల్లీ ధర్నాలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తాడూరి శ్రీమాన్ విద్యుత్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తామని 63 లక్షలు వసూలు చేసిన మోసగాళ్లు బీఎస్పీ ఆధ్వర్యంలో రామగుండం సిపికి ఫిర్యాదు చేసిన బాధితులు పెద్దపూర్సి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో గుట్ట చుట్టూ ఎడ్ల బండ్లు తిరిగే కార్యక్రమం పాల్గొన్న జెడ్పీటీసీ బొద్దుల లక్ష్మణ్ ఇథనాల్ ప్రాజెక్టుతో కాలుష్యం ఉండదు వెల్గటూరు మండల బీఆర్ఎస్ నాయకులు